ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు కాలపు మూడవ ఆదివారము మొదటి పట్టణము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు వచనము మొదటి పట్టణము యశయా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పదవ వచనము ఎండిన ఎడారి గాక మరుభూమి ప్రమోదము చెంది గాక అది జాజి పూలు పుయ్యునుగాక సంతసముతో పాటలు గాక అది లెభానోను వలె వైభవముగా అలరారును కర్మేలు షారోను మండలముల వలె సారవంతమగును ఎల్లరును ప్రభువు వైభవమును కాంతురు మన దేవుని తేజస్సును చూతురు అలసిపోయిన హస్తములను బలపరుపుడు గడగడవణుకు మోకాలకు సత్తువ నిండు మీరు ధైర్యము తెచ్చుకొనుడు భయపడకుడు శత్రువులకు ప్రతీకారము చేయుటకును విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు అప్పుడు గ్రుడ్డివారు చూతురు చెవిటివారు విందురు కుండివారు లేడివలే గంతులు వేయుదురు మూగవారు సంతసముతో కేకలెడుదురు ఎడారిలో జలములు పెళ్ళుబుకును మరుభూమిలో ఏరులు పారును అతడు రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు ఉల్లసముతో పాటలు పాడుచు మహా ఆనందముతో సియోనును చేరుకొందురు వారు సంతోషముతోనూ ప్రమోదముతోనూ వత్తురు వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మీరు ఓపికతో ఉండు ధైర్యముతో ఉండు ప్రభువు దినము సమీపించినది రెండవ పట్టణము యాకోబు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదవ వచనం వరకు రెండవ పట్టణము పునిత చిన్నప్ప గారు యాకోబుకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదవ వచనం వరకు కనుక సోదరులారా ప్రభువు విచ్చేయునంత వరకు ఓపిక పట్టుడు పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు వర్షము కడపటి వరము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురుచూచుచున్నాడు కదా కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలేను ప్రభువు దినము సమీపించినది కనుక ధైర్యముతో ఉండు సోదరులారా మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురి చెయ్యడు తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు లోన ప్రవేశింపనున్నాడు సోదరులారా ప్రభువు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు కష్టములలో సహనమున ఏమియో ఎరుగుటకు వారిని ఉదాహరణముగా ఇది ప్రభువక్కు సర్వేశ్వరునికి వందనములు మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము రెండవ వచనము నుండి పదకొండవ వచనము వరకు చెరసాలలోనున్న యోహాను క్రీస్తు కార్యకలాపాలను గురించి విని శిష్యులను ఇద్దరును ఆయన వద్దుకు పంపెను రాబోవుడవు నీవా లేక మేము మరి కొరకు ఎదురుచూడవలయనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి వారితో యేసు పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానునకు తెలుపుడు గృడ్డివారు దృష్టిని పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వినుచున్నారు మృతులు పునరుత్ పేదలకు స్వార్త ప్రకటింపబడుచున్నది నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను ఆ శిష్యుడు తిరిగిపోయిన పిదప యేసు యోహాను గురించి జనసమూహములతో మీరు ఏమి చూడవలయనని ఎడారికి పోయితేరి గాలికి కదలాడు గడ్డెపోచనా మరేమి చూడబోయితిరి మృదువస్త్రములు ధరించిన మనుషున మృదు వస్త్రములను ధరించిన వారు రాజభవనములో నుందురు గదా మరి ఏల పోయి తెరి ప్రవక్తను చూచుటక అవును ప్రవక్త కంటే గొప్పవాణిని అని నేను మీతో చెప్పుచున్నాను ఇతనిని గురించి ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడియున్నది మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే వాడు ఎవ్వడునూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయినను రాజ్యమున మిక్కిలి తక్కువవైన వాడు అతనికంటే గొప్పవాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక